नमस्ते वेलकम टू आला मीडिया मनम एपी स्किल डेवलपमेंट चेयरमैन चेल्ला मधुसूदन रेड्डी गारितो उन्नामु इक राजकीयालालो जरुगुतुन्न प्रधान अंशालु अलागे निन्न सीएम क्यांप आफीस दग्गर जरिगिन कोन्नि मुख्य एजेंडाल गुरिंचि सर नि अडिगि तेलुसुकुंदामु नमस्ते सर सर निन्न क्यांप आफीस दग्गर जरिगिन समावेशं योक्क मुख्य एजेंडा एंटि सर श्री गौरव मुख्यमंत्री श्री वैएस जगन्मोहन रेड्डी गारी अध्यक्षतन निन्न జగనన్న సచివాలయ కన్వీనర్లు గృహసారథులు అని ఒక జేసీఎస్ అనే ఒక ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. దాని మీద ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏ విధంగా ఇప్పటి వరకు ఎంతమందిని సచివాలయ కన్వీనర్లను కావచ్చు లేదంటే గృహసారథులని ఎంపిక జరిగింది. సో భవిష్యత్తులో సచివాలయ కన్వీనర్లు గృహసారథులు అలాగే మండల కన్వీనర్లను కూడా ఎంచుకోవడం జరిగింది. వీళ్ళు చేయవలసిన బాధ్యతలు విధులు ఏంటి అనే దాని మీద ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అది ఆ వర్క్షాప్లో క్లియర్గా మండల ఇన్ఛార్జీల యొక్క బాధ్యతలు విధులు, అదేవిధంగా సచివాలయ కన్వీనర్లు వాళ్ళ బాధ్యతలు విధులు, అదేవిధంగా సచివాలయ గృహసారథులకు సంబంధించి ప్రతి క్లస్టర్లు అంటే ఒక వాలంటీర్ క్లస్టర్ ఒక 50 నుంచి 70-80 ఇండ్లలో ఒక ఇద్దరు గృహసారథులను తీసుకుని ఆ గృహసారథులని ద్వారా ప్రతి గడపకు వైఎస్ఆర్సీపీని తీసుకెళ్ళాలి. గత 3.5 సంవత్సరం 4 సంవత్సరాలుగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏవైతే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చామో దాన్ని ఈ గృహసారథుల ద్వారా సచివాలయ కన్వీనర్ల ఆధ్వర్యంలో ప్రతి గడపకు తీసుకెళ్ళి గత ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళ పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు మనము 4 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కావచ్చు సంక్షేమం తేడా అంటే నాడు నేడు అనే కొత్త కాన్సెప్ట్స్తో గతంలో వాళ్ళు ఇన్ని వాగ్దానాలు ఇచ్చారు, ఇన్ని ఏవి అమలు చేయలేదు. మనం ఇన్ని వాగ్దానాలు ఇచ్చాము, సుమారు 100 వాగ్దానాలు అంటే 96% వాగ్దానాలను ఇప్పటికే మనము పూర్తి చేశాము. ఆ గత ప్రభుత్వం మన ప్రభుత్వంతో తేడాని ప్రతి ఇంటికి ప్రతి గృహంలో ఉన్న పెద్దలకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ ఒక గృహంలో సుమారుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఒక కేటాయించి ఈ గృహసారథులు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే అభివృద్ధి కావచ్చు లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంటే జగనన్న మళ్ళీ రావాల్సిన ఆవశ్యకత ఏంటి, జగనన్న వస్తే ఇంకా ఏ విధంగా మీ పిల్లల భవిష్యత్తు ఉంటుందనే దాని మీద ఈ గృహసారథులు గడప గడపకి వెళ్ళి చెప్పే కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క బాధ్యతల్ని విధుల్ని నిన్న వర్క్షాప్లో డిస్ప్లే చేసి చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ ఇప్పటికే సుమారు 50,000 మంది సచివాలయ కన్వీనర్లు అంటే ఒక సచివాలయం అంటే 15,000 సచివాలయాలు ఉన్నాయి. 15,000 × 3 ఒక సచివాలయానికి 3 సచివాలయ కన్వీనర్స్ ఉంటారు. ఆ విధంగా 45,000 మంది ఎంపిక అయిపోయింది. అదేవిధంగా ఒక వాలంటీర్కి 2 గృహసారథులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 5,10,000 మంది గృహసారథులని ఎంపిక కూడా కంప్లీట్ అయిపోయింది. దాంట్లో 92% నిన్నటికి కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4 రోజుల్లో మిగిలిన 8% కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పడం జరిగింది. సో ఆ 8% కూడా కంప్లీట్ అయితే సుమారు రాష్ట్రంలో గృహసారథులు కావచ్చు, సచివాలయ కన్వీనర్లు కావచ్చు, లేదంటే మండల కన్వీనర్లు కావచ్చు, వాలంటీర్లు మొత్తం కలిపితే సుమారు 8,00,000 మంది మొత్తము ఒక వ్యవస్థ ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఆ నెట్వర్క్ ద్వారా ప్రతి గడపకి వెళ్ళి ఎలాగో ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తున్నారు. సో ఒక పాంప్లెట్తో అంటే ఈ ఆ ఇంటికి ఆ గడపకి ఎంత లబ్ధి పొందారు, అది రైతు భరోసా కావచ్చు లేదంటే ఇంకా అమ్మఒడి కావచ్చు లేదంటే రుణమాఫీ అంటే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఈ సంక్షేమ పథకాల ద్వారా ఆసరా ఇట్లా చూసుకుంటా పోతే. సో దీనింత ద్వారా ఎంత ఆ కుటుంబం ఎంత లబ్ధి పొందింది అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో మమేకమవుతూ భవిష్యత్తులో మళ్ళీ జగనన్నే రావాలి, జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని నిన్న టేకప్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్ సార్, మరి ఈ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది సార్? నిన్నైతే మాకు చెప్పిన ప్రకారము 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి 18th నుంచి 23rd వరకు ఆ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. అంతలోపల ఈ మిగిలిన ఏవైతే
ఇంకా పెండింగ్ ఒక 8% ఉన్నాయో గృహ సరాదులు ఆ టైం కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించిన మీటింగ్స్ కూడా మండల లెవెల్ మీటింగ్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే మేము గతంలో మండల లెవెల్లో ట్రైనింగ్ వర్క్షాప్స్ పెట్టామో ఆ విధంగా కూడా ఈ గృహ సారథులకు కన్వీనర్లకు కూడా ట్రైనింగ్ వర్క్షాప్స్ ఉంటాయి. వాళ్ళ వర్క్షాప్లో కూడా వాళ్ళ బాధ్యతలు విధులు వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ ముఖ్యంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే ఒక ఒక బ్యాగ్తో ఒక గృహ సారథి వెళ్ళి సో మొత్తము నాడు నేడుకు సంబంధించి గతంలో ఏ విధంగా ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వం ఉంది అనేది ఒక పాంప్లెట్తో పాటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చదివించి తర్వాత ఒక క్వశ్చనేర్ ఉంటుంది ఆ క్వశ్చనేర్ని కూడా వాళ్ళని అడిగి ఎస్ నో అన్న ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎస్ అంటే ఎందుకంటే అందరూ చాలామంది అందరూ సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు కాబట్టి మెజారిటీ కుటుంబ సభ్యులు ఎస్ అంటే ఒకవేళ వాళ్ళకు ఒక రిసీట్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఒక మిస్డ్ కాల్ కూడా అంటే మద్దతు కోరడం మీరు మళ్ళీ జగనన్న రావాలని మీరు కోరుకుంటే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి ఒక వాళ్ళతో మిస్డ్ కాల్ ఇప్పించడం అదేవిధంగా వాళ్ళు ఒప్పుకుంటే కనుక అంటే వాళ్ళు లబ్ధి పొందారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని వాళ్ళు ఒప్పుకుంటే ఆ ఇంటికి ఒక స్టిక్కర్ అతికించడం అదేవిధంగా డోర్కి అదేవిధంగా ఫోన్కి కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ని అతికించేసి ఆ మొత్తం స్కీమ్స్ గురించి ఎంత లబ్ధి పొందారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇంటికి గడపకి వెళ్ళే కార్యక్రమం ఇది మొత్తం ప్రోగ్రామ్. రైట్ సార్, మరి ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేసిన సీఎం జగన్ కి అప్పురత్న అనే అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు సార్, దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? సి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడంలో అర్థమే లేదు, ఎందుకంటే అతను ఒక ఎప్పుడో వెకేషన్ కి వెళ్ళి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసి హైదరాబాద్ నుంచి ఏదో 4 రోడ్ షోలు ఒక నలుగురికి 50,000 రూపాయల చెక్ ఇచ్చేసి మళ్ళీ పోయి హైదరాబాద్లో ఫామ్ హౌస్లో కూర్చున్న వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. సో ఆయన ఆయన సీరియస్ పొలిటీషియనే కాదు. సో అప్పుల గురించి మాట్లాడాలంటే ప్రతి రాష్ట్రము అప్పులు చేయకుండా అది ఎక్కడ కూడా ప్రభుత్వం నడవదు. సో గతంతో పోలిస్తే మీరు చూడండి, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు చాలా తక్కువ. గతంలో చేసిన అప్పులైతే ఆ అప్పులు వాళ్ళు తినేదానికే సరిపోయిందంటే తప్పితే ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అప్పుడు లేదు. ఈరోజు అప్పు చేసినా కూడా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు మన కళ్ళకి కనిపిస్తున్నాయి. మీరు నాడు నేడు స్కూల్స్ చూడండి, లేదంటే మెడికల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, ఈరోజు ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు ఈరోజు రాష్ట్రంలో 15,000 గ్రామ సచివాలయాలను కట్టారు. అక్కడే విలేజ్ క్లినిక్ కావచ్చు, లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ కావచ్చు, రైతు భరోసా కేంద్రం కావచ్చు. ఈరోజు రైతులు కూడా బయటికి వెళ్లకుండా ఈరోజు ఎంతోమంది అందరూ కూడా అక్కడే ఎరువులు కొనుక్కోవడం, అక్కడే క్రిమి సంహారక మందులు కొనుక్కోవడం, ఎక్కడికి కూడా టౌన్లకు వెళ్ళగలసిన అవసరం లేకుండా ఈరోజు మంచి పరిపాలన ఇస్తున్నాడు. ఈరోజు అప్పులు చేసినా కూడా అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం ఉండదు. ఫస్ట్ పాయింట్, చేసినా దానికి ఒక అకౌంటబిలిటీ ఉంది. గతంలో అకౌంటబిలిటీ లేదు, వాళ్ళు తినేదానికే సరిపోదు. అప్పులు చేయడం వాళ్ళు వాళ్ళ లీడర్స్ తినడమే సరిపోయింది. అప్పులు అంటే ఏదో అప్పులు మరీ ఇష్టం వచ్చినట్టు చేసుకునేదానికి కూడా ఒక రాష్ట్రానికి అధికారం లేదు. ఏదైనా ఆర్బీఐ రూల్స్ ప్రకారమే చేయాలి తప్పితే. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారమే అప్పు చేయాలి తప్పితే. మనం కావాలంటే ఈరోజు 1,00,000 కోట్ల అప్పు తెచ్చుకోవాలంటే తెచ్చుకునే పరిస్థితి ఉండదు, ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. దానికి కూడా వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గ్యారంటీ ఇవ్వడం, సావరిన్ గ్యారంటీ ఇవ్వడం ఇట్లన్నీ ఉంటాయి. సో అప్పులు కూడా పరిధికి లోబడే తీసుకుంటున్నారు తప్పితే ఎక్కువ ఏదో విచ్చలవిడిగా తీసుకుని దాన్ని వేస్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకున్న దానిలో ప్రతిదీ మనం అకౌంటబిలిటీ ఉంది. కళ్ళ ముందర ఈరోజు నాడు నేడు స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, లేదంటే ట్యాబ్స్, పిల్లల భవిష్యత్తు కోసం ట్యాబ్స్, అన్నీ కూడా అది ఒక పెట్టుబడే. ఏది పెట్టినా కూడా సచివాలయంలో ఈరోజు కట్టినా కూడా గతంలో సచివాలయం గతంలో నీరు చెట్టు అని లేకపోతే ఏదైనా ఉపాధి హామీ పథకాలు ఊరికి ఏదో కంప చెట్లు కొట్టేసి 1,000 కోట్లు వాళ్ళు తినడమే సరిపోయింది, వాళ్ళు దోచుకోవడం సరిపోయింది. సో ఆ పరిస్థితి లేకుండా అదే స్కీమ్తో అదే డబ్బులతో ఈరోజు 15,000 సచివాలయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏవైతే ఉపాధి హామీలు ఏవైతే వాళ్ళ పోర్షన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఆ అమౌంట్ని పూర్తిగా మనము సచివాలయాలని కన్స్ట్రక్షన్కి ఈరోజు ఒక అసెట్ని క్రియేట్ చేసాం. భవిష్యత్తు భావితరాలకి ఈరోజు ఒక మంచి పరిపాలన ఇచ్చేదానికి ఒక సచివాలయాన్ని కట్టాం. సో అన్నీ కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి తప్పితే అప్పులు
అప్పులు అనేది సహజం, ఏ రాష్ట్రం లేదు. మనం రాష్ట్రము వేరే రాష్ట్రాలతో పోలిస్తే, ఈవెన్ గుజరాత్ తమిళనాడు మహారాష్ట్రతో పోలిస్తే మన అప్పులు చాలా తక్కువ ఉన్నాయి. రైట్ సార్, మరి టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాబోయే ఎన్నికల్లో సీఎం హోదా కల్పిస్తారంటారా? సో అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రస్తుతం ఆ పవన్ కళ్యాణ్ అనేతను బీజేపీతో పోతున్నాడు, ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి మద్దతు కలుగుతాడు అది ఏందో అసలు అర్థం కాని పరిస్థితి. ఆయన అలయన్స్ ఏమో ఒకరితో, సన్నిహితమేమో ఒకరితో ఉంది. సో వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అతను బీజేపీతో ఉంటాడా లేకపోతే టీడీపీతో ఉంటాడా ఆయనకి క్లారిటీ లేదు. సో దాని గురించి పెద్దగా థింక్ చేయాల్సిన పని లేదు. మనం మా ముఖ్యమంత్రి గారు, గౌరవ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మనం సింగిల్గానే వెళ్తాం, వాళ్ళు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా కూడా మనం దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈరోజు మనము ఏదైతే అభివృద్ధి చేశామో, ఏదైతే అందరికీ సంక్షేమ పథకాలు వితౌట్ ఎనీ లంచాలు అటువంటివి లేకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్, ఒక లబ్ధిదారునికి వెళ్ళేదానికి ఏదైతే మనము డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఏదైతే పెట్టామో, సో దాని ద్వారా ప్రజలందరికీ లబ్ధి పొందారు. మీరు లబ్ధి పొందింటే నాకు ఓటేయండి, నా పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి అని చెప్పేసి దమ్ము ధైర్యం ఉన్న ఒక వ్యక్తిగా, నా పరిపాలన చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అని ఒక నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా మళ్ళీ 25 సంవత్సరాలు నెక్స్ట్ 25 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా కూడా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తాను అని చెప్పి సీఎం జగన్ చెప్తున్నట్టు మన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చెల్లా మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇక్కడ ఇది అప్డేట్. కెమెరామ్యాన్ లికేష్తో లహరి సైనింగ్ ఆఫ్.